మీ పేరమ్మా? యాకూబి. యాకూబి. సో ఇప్పుడు చూస్తున్నామ్మా, మళ్ళా ఓట్లు వచ్చినాయి కదా, ఇప్పుడు 10 రోజులు అయితే ఓట్లు. సో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఇది తెలంగాణ వస్తే బాగుంటుంది కదా, మాకు పట్నం అది దొరకలేదు, మాకు పైసా ఏదో అనుకుంటున్నావు? ఓటు కేసీఆర్కే చేస్తా. ఆయన కేసీఆర్కే చేస్తావా? ఓకే, ఎందుకు వేయాలనుకున్నావు కేసీఆర్? అంత మంచిగా పనిచేస్తాడు. నా పేరు ఇదే. ఇదే ఇదే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలక్షన్ లో హడావుడి. అదే చూస్తున్నా నా లెక్క. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? మళ్ళీ తెలంగాణ వస్తుంది. తెలంగాణ పక్క, ఎందుకంటే మాకు పింఛన్లు ఇస్తుండు అన్ని ఇస్తుండు, పక్క వస్తుంది. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం, కాకపోతే కేసీఆర్ రావాలి. కానీ ఈ బీడీలలో పెంచి ఇట్లా వేరేటోళ్ళకి అది ఇది ఇచ్చేదానికంటే గరీబోళ్ళకి పంచితే చాలా మంచిదని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ వరద బాధలని వరద బాధలకు ఇచ్చినా సంతోషం ఉంటుండే, బిల్డింగ్ల మీద ఉన్న వాళ్ళకి ఇచ్చి కిరాయినోళ్ళకు లేకుంటే సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళకి అనుకుంటా అందరూ ఓటేస్తేనే ఆయన గెలుస్తాడు కదా. ఆయన రావాలని కోరుకుంటాం కానీ అందరికీ న్యాయం జరగాలి. మాకు ఏమీ రాలేదు, రూపాయి ఆయన జందలు ఇంతవరకు 1500 మాత్రము, కరోనా తప్పుడు 1500 రెండు నెలలు వచ్చినాయి, అవే మాకు ఆయన చెందిన. ఎందుకంటే కొందరన్నా బాగుపడుతారు కదా అని కదా, అందరూ అందరు బాగుపడాలి, అందరు న్యాయం చేయాలి, అది మేము కోరుకునేది. నేనైతే కేసీఆర్ చేయాలని అనుకుంటున్నా. నా పేరు రత్న. ఎవడు వచ్చినా కూడా మాకు ఫరక పడదు, మాకెవరితోనే అవసరం లేదు. మా బీదలకు ఏం మంచి చేసేది, ఎవరికి ఎందుకు వేయాలి? ఆడు పెట్టిండే ఎవరు పెట్టిండే, మాకైతే ఇక్కడ ఈ బస్సులు ఎవరికి పెట్టలేదు, మాకేం రాలే. కేసీఆర్ కేసీఆర్ వస్తే మంచిదే, కానీ మాకు ఎక్కడ వచ్చింది? మైలుగలకైతే ఇంకే మా ఇంట్లోకి ఎవ్వరికి రాలేదు. ఒక్క 5 పైసలు కూడా రాలే మాకు. మరి ఎందుకు ఇవ్వలేదు? మరి మాకు ఈ చోట ఎందుకు ఇవ్వలే లీడర్? వాళ్ళు కూడా వచ్చారు కానీ మాకు ఇవ్వలే. మరి ఇవ్వకపోతే వాళ్ళ ఇంటికి దాకా కూడా పోయినాము, కానీ ఇవ్వలే. సో ఫైనల్ గా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకే ఎవరైనా కూడా అందరికి ఇస్తాం, మాకు ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకే ఇస్తాం. అందరు రావాలి, అందరు ఓబోలు వచ్చినా గానీ మంచిగానే ఉంటది. మాకు ఇచ్చిన వాళ్ళకే ఓటు వేస్తాం, ఏం తట్టేస్తాం. పైసలు ఇచ్చారు కదా, మన 10,000 వాళ్ళకి ఇచ్చారు, మన వాళ్ళకి ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళకే వేస్తారు, అంతే అంతే. మాకు అన్నం పెట్టిన వాళ్ళకే ఓటు. అవును, మేము ఎవరేం లేదు, ఎవరు వచ్చినా సరే గానీ మంచోళ్ళు రావాలి, మాకు ఏదన్నా సాయం చేస్తేనే రావాలి. మేము ఇంతవరకు ఇల్లు కూలి మేము చాలామంది ఆఫీసులలో తిరిగినాం. నిన్న పద్మరావు దగ్గరికి వెళ్ళినాం, వాళ్ళ పిఏ తోటి మాట్లాడినాం, ఆయన ఎలక్షన్ కోడింగ్ ఏమి వేస్తుండంట. అక్కడ పోయి ఇట్లా మాట్లాడినాం, ఎవ్వరు ఇంత పట్టించుకుంటలేరు. ఈ ఇల్లు గురించి వాళ్ళు ఇటు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఇట్లా మామూలుగా వచ్చి పోయిర్రు. వాళ్ళు ఒక ఫోటో కొట్టలే, ఏమి కొట్టలేదు. మా బాధకు మేమే ఫామ్స్ ఫొటోస్ అన్నీ తీసుకుపోయి ఆడిస్తే అవి ఏడేసారు ఇట్లా వాళ్ళే. వాడికి పోయినా కానీ వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు, ఈ టైంకి వస్తే మరిగించు శాంక్షన్ అయినాయి అని ఇట్లా చెప్పట్లేదు. ఎవరు వచ్చినా మాకు బాగానే ఉంటుంది, మా కార్ఫెక్టర్ రావాలి మంచిగానే ఉంటుంది. కానీ మాకు ఏంటంటే కొంచెం లేని వాళ్ళకి ఇట్లా సాయం చేయాలి. మా ఇల్లు కూలింది, మన వర్షాన్ని కూలింది, మాకు చిన్న చిన్న దెబ్బలు తాకిన చిన్న చిన్న పిల్లలు రెంట్కుంటున్నాము, రెంట్ ఇట కట్టుకునే పొజిషన్ లేదు మాకు. మేము ఏమి లేని వాళ్ళము. ఆ ఇల్లు కూలింది, మన ఎంఆర్ ఆఫీస్ పోతే ఇట్లా పేపర్లు తీసి ఎన్నో వేసారు, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. పట్టించుకోవట్లే. సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తా అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు నేనే అనుకుంటున్నారు. అట్లా ప్రజలు ఎట్లయిపోయారు అంటే ఆ నైట్ మారిపోతారు. ఒక్కోసారి తెల్లారి వరకు ఇవాళ ఈ మనిషికి వేస్తాడు, తెల్లారి ఇంకో దానికి వేసేస్తున్నాడు. అట్లా ఘోరంగా తయారైంది. కాకపోతే ఇక మా బస్సులు ఎట్లుందంటే కొంత వరద సహాయం అది అని అన్నారు. అది తీసుకున్న వాళ్ళే తీసుకున్నారు, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు. అట్లా కొంత వ్యతిరేకత ఉన్నది. కాకపోతే బీజేపీ అనే ఇప్పుడు ఉన్నది రా బీజేపీ. సో ఇప్పుడు కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది ప్రజెంట్? ఆయనే అఫీషియల్గా ఆయన బాగానే ఉంది, కిందలతోటే ఇబ్బంది ఉన్నది, ఇబ్బంది ఉంది అంతే. ఆయనది ఏం లేదు, ఆయన మంచి కోసమే అన్ని పథకాలు ప్రవేశపెట్టిండు. అవి కాకపోతే చేరవలసిన వాళ్ళకి చేరతలేవు. కొన్ని మాత్రం షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి కొంతమందికి వస్తున్నాయి, అవి అలాంటివి వస్తున్నాయి. ఇక బియ్యం అవి వస్తున్నాయి. ఇక రైతు బంధు ఇట్లాంటినేమో అది మనకు సిటీకి సంబంధం లేనిది. అది ఆయన చేసేవి బాగానే ఉన్నాయి, కాకపోతే కింది నాయకులతో ఇబ్బంది అనుకోరాదు. పైనుంచి అదే ఐసుగడ్డ చెప్తారు చూడు, ఆ టైప్ అయిపోతుంది అనుకోరాదు. అట్లా ఇక ఎవరికంటే ఆ రోజు వరకు చూసి మద్దతు చూద్దాం అప్పటికి అంతే. ఎవరు క్యాండిడేట్ ఇప్పుడు క్యాండిడేట్లు ఇంకా మొత్తం డిక్లేర్ కాలేదు. క్యాండిడేట్ డిక్లేర్ అయినాక ఈ మనిషి నాకు నచ్చిండు అంటే ఆ మనిషికి మద్దతు. క్యాండిడేట్ను బట్టి అనమాట, పార్టీతోటి సంబంధం లేకుండా క్యాండిడేట్ను బట్టి. ఇంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటర్ ఏంటంటే మా ఏరియా ఆమె కాబట్టి ఆమెకు మద్దతు ఉండే. ఇప్పుడు మరి ఆమె వస్తుందో రాలేదో తెలియదు, మరి మిగతా వాళ్ళని చూసి అప్పుడు ఇక మద్దతు అనేది ఉంటుంది అన్నమాట. ఓకే.